వెల్కమ్ టు మనోహర్ మోటివేషనల్ థాట్స్. టాపిక్ లోనికి వెళ్ళే ముందు నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ పైన ప్రెస్ చేయండి, అలాగే లైక్ చేయండి మరియు పక్కనే కనిపిస్తున్న షేర్ ఆప్షన్ పైన క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి. ఫ్రెండ్స్, హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మనలో చాలా మందికి చాలా కోరికలు ఉంటాయి. బాగా డబ్బు సంపాదించాలని, మంచి ఇల్లు కట్టుకోవాలని, ఒక కారు కొనుక్కోవాలని, జీవితాన్ని సుఖంగా జీవించాలని ఎన్నో కోరికలు ఉంటాయి. అలాగే ఒక యువకుడు తన జీవితంలో మంచి ఉద్యోగాన్ని సంపాదించి మంచి సుఖమైన జీవితాన్ని గడుపుతున్నాడు. అయినప్పటికీ తనలో ఏదో తీరని కోరికలాగా డబ్బు బాగా సంపాదించాలని ఒక ఆశ కలిగింది. అలాగే అతను ఒక కంపెనీ పెట్టి చాలా ఎక్కువగా డబ్బు సంపాదించాడు. మునుపటి కంటే మంచి పెద్ద ఇల్లు కూడా కట్టించాడు. ఆ ఇల్లు కట్టించి జీవితాన్ని ఎంతో ఆనందంగా సంతోషంగా గడుపుతున్నాడు. ఆ రోజు రాత్రి తను బెడ్ మీద పడుకోగానే తన ఆత్మ తనలో నుంచి వెళ్ళిపోతున్నట్లుగా అనిపించింది. అప్పుడు తన ఆత్మని ఇలా అడిగాడు, నేను ఇంత సంపాదించి సుఖంగా జీవితాన్ని గడుపుతున్నటువంటి సమయంలో నాలో నుంచి నీ వెళ్ళిపోవడం ఎంతవరకు కరెక్ట్ అని ఆత్మను అడిగాడు. అప్పుడు ఆ ఆత్మ అతనితో ఇలా సమాధానం ఇచ్చింది, నువ్వు ఎంతో కష్టపడి డబ్బు బాగా సంపాదించావు, కానీ నీలో నేను ఉండటానికి నీవు సరైనటువంటి ఆహారం కూడా తీసుకోలేవు, ఉప్పు కారం తినలేవు, నీకు బీపీ షుగరు జబ్బులు ఉన్నాయి, కాబట్టి నేను స్వీట్స్ కూడా తినలేను, నేను సుఖంగా ఉండలేనప్పుడు నీతో నేను ఎలా జీవించగలను అని చెప్పేసి తిరుగు సమాధానం ఇచ్చింది. కాబట్టి మానవుల జీవితంలో డబ్బు సంపాదించడం అనేది మాత్రమే ప్రధానం కాదు. కాబట్టి డబ్బుతో మనం ఏమి కొనగలం అంటే వినోదాలు కానీ సంతోషం కాదు, పరుపు కానీ నిద్ర కాదు, పుస్తకాలు కానీ జ్ఞానం కాదు, ఒక గడియారం కానీ సమయం కాదు, సహచరులు కానీ మిత్రులు కాదు, అందమైన వస్తువులు కానీ అందం కాదు, ఆహారం కానీ ఆకలి కాదు, ఒక ఇల్లు కానీ కుటుంబం కాదు, మందులు కానీ ఆరోగ్యం కాదు, ఒక ప్రధానపు ఉంగరం కానీ వివాహం కాదు. కాబట్టి డబ్బుతో మనం కొనలేనివి ఎన్నో ఉంటాయి. మన కుటుంబంలోని సభ్యుల యొక్క అభిమానం, ఆప్యాయత, ప్రేమ, వీటిని మనం ఎప్పటికీ డబ్బుతో కొనలేము. థ్యాంక్ యూ.